వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరముగు వర్షములు కురియును. ఎహెస్కేలు 34:25-27. మన ఇండ్లను సంతోషముగా చేయుటకు, మన పొలములు సమృద్ధిగా పండించుటకు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. బిడ్డలను బాధించుటకు ఏ తండ్రి పెంచడు. ఆయన బిడ్డలకు సమాధానము మరియు దీవెనను ఇస్తానని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. అరణ్యములో నిర్భయంగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్ట మృగములు దేశములో లేకుండా చేయుదును. దేవుడు నీతో ఒక నిబంధన చేసుకొని గోరుచున్నాడు, ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానయ్యున్నానని వారు తెలుసుకొందురు. ఇశ్రాయేలులో 3.5 సంవత్సరాలు వర్షము లేదు, దేశములో క్షామమున్నది, మరియు ఆహార కొరత చాలా బాధాకరముగా ఉన్నది. తన ఆహారము కొరకు ఏలియా ఏం చేశాడు? ఇతర ప్రాంతముల నుండి అతడు ఆహారంను దిగుమతి చేసుకున్నాడా? అది పరిష్కారము కాదు. అతడు విగ్రహారాధనను నాశనం చేశాడు. అతడు ప్రజలను నిజ దేవుడైన యెహోవా యొద్దకు తీసుకొని వచ్చాడు. బయలు కాదు, యెహోవాయే దేవుడని ప్రజలు అంగీకరించుటను బట్టి అతడు సత్యమును ప్రదర్శించబడినట్లు చేశాడు. దేశంలో విగ్రహారాధనను వ్యాపింపచేయు అబద్ధ ప్రవక్తలను అతడు నాశనం చేశాడు. వారు యెజెబెలు రాణి ద్వారా బయలుపరచబడినారు. తరువాత అతడు నమ్మకముగా ఆసక్తితో ప్రార్థించాడు. పాపము తొలగించబడినది కాబట్టి దేవుడు జవాబిస్తాడని అతడు నిశ్చయముతో ఉన్నాడు. అతడు కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ దేవుని వాక్యానుసారముగా జవాబు వచ్చునని అతనికి తెలియను. దేవుడు తప్పక జవాబునివ్వాలి. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. ఆయన నిబంధనకు వ్యతిరేకంగా దేవుడు వెళ్ళలేదు. ఏలియా సేవకుడు ఒక మనిషి హస్తమంతా చిన్న మేఘమును ఆకాశంలో చూచాడు. కుండపోత వర్షం వస్తుందని ఏలియాకి తెలియను. అది వచ్చింది. పాపం కారణమున ప్రకృతి మూలుగుచున్నది. మన అధికారులు పూర్తిగా అబద్ధాలు లంచాలతో నిండి ఉన్నారు. పేదలు అణిచివేయబడినారు. కాబట్టి మన వైద్యశాలలో ఎంతో అన్యాయము జరుగుచున్నది. ఇండియాలో ఎంతో అవినీతిపరుడైన మనిషి తాను కూడా ఒక పరిశుద్ధుడనని తలంచుకుంటాడు. ఒక విగ్రహారాధన దేశము వర్ధిల్లలేదు. దేవుని యొక్క నిబంధనను గూర్చి ప్రజలకు తెలియజేయము. ఆయన ప్రజలు ఎన్నడూ సిగ్గుపడరు అని దేవుడు చెప్పుచున్నాడు. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడనయుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసెదను. నశించిన కుటుంబములను సంఘములను మరియు దేశములను కట్టుటకు దేవుడు ఎంతో ఆశతో ఉన్నాడు.